జూనియర్ అభిమానుల చేతిలోని రొట్టె విరిగి నీతిలో పడిందా అంటే అవుననే అంటున్నారు సినీ పండితులు. జై లవకుశ ఈ నెల 21వ తేదీన విడుదలకు ముస్తాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓపెనింగ్ కలెక్షన్లను టార్గెట్ గా చేసుకోబోతున్నాడు జూనియర్. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక ఇటు తమిళనాడు ఓవర్సీస్ లో భారీ విడుదలకు ప్లాన్ చేశారు నిర్మాతలు. థియేటర్స్ సంఖ్య ఎంత అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు, కానీ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. బాహుబలి 2 తర్వాత ఎక్కువ థియేటర్లలో విడుదలవబోతున్న తెలుగు చిత్రం జై లవకుశే అంటున్నాయి సినీ వర్గాలు. గత వారం విడుదలైన పైసా వసూలు గురి తప్పడం, నిన్న విడుదలైన చిన్న చిత్రాలు యుద్ధం శరణం మేడ మీద అబ్బాయి అంతంత మాత్రంగానే ఉండటం, వచ్చే వారం మరే పెద్ద చిత్రం విడుదల లేకపోవడంతో జై లవకుశ చిత్రానికి థియేటర్ల వరద పారనుంది. మొదటి వారం 3,000 థియేటర్స్ వరకు ఈ సినిమా ఆక్రమించుకోనుందని సమాచారం. బాహుబలి 2 తర్వాత తెలుగులో ఇంతలా భారీగా విడుదలయ్యే చిత్రం మరేది లేదనే చెప్పొచ్చు. ఆ క్రెడిట్ జై లవకుశకు దక్కుతోంది. ఏమాత్రం సినిమా బాగుందని టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. జూనియర్ అభిమానులు దీనిపై ధీమాగానే ఉన్నారు. మొదటి వారం వసూళ్లలో బాహుబలి 2 తర్వాతి స్థానం మాదే అంటున్నారు. అంతే, కాలం కలిసొస్తే అన్నింటా ముందుండడం అంటే ఇదేనేమో. జై లవకుశపై అభిమానుల అంచనాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అటెన్షన్ పెరుగుతోంది. సినిమా బాగుందంటే మొదటి వారం 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అంటున్నారు సినీ వర్గాల వారు. జూనియర్ ఈ సినిమాతో మంచి రికార్డులు కైవసం చేసుకోవాలని మనము కోరుకుందాం.